ఈరోజు మనము సుజ్జ భక్ష్యాలు చేసుకుంటున్నాము. మనం ఈరోజు సుజ్జ భక్ష్యాలు చేసుకుంటున్నామండి. దాని కొరకు నేను ఒక కప్పు పుల్లు గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే పావు కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం ఇందులో. ఒక 2 చెంచాల నూనె వేసుకుందాము. నేను చల్లటి నూనెనే తీసుకున్నానండి, కాగబెట్టలేదు దీనికి. కలిసేటట్టు కలుపుకుందాం ఇదంతా. మామూలుగా అండి, ఎక్కువ పొడి పొడి ఉన్నా సరే ముద్దగట్టకపోయినా పర్వాలేదు, భక్ష్యాలకు కాబట్టి ఇట్లా నూనె వేసే చేసుకుంటాం కదా. ఇప్పుడు నీళ్ళు పోసి తడుపుకుందాం. కొంచెం కొంచెం నీళ్ళు పోసి చూసుకుంటే తడుపుదాం. కొంచెం చపాతి పిండి కంటే మెత్తగా తడుపుకోవాలి భక్ష్యాలకు, గట్టిగా తడుపుకోవద్దు. కలుపుకున్నండి, కొంచెం నూనె వేసుకుందాం. నూనె వేసుకొని తడుపుకుంటే చేయి కంటకుండా పిండి మెత్తగా దర్థం కాబట్టి కొంచెం నూనె వేసుకోవాలి. వేసుకొని అది చేసుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకుంటున్నానండి. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నా, దొడ్డు రవ్వ. దానికి మనం 3 కప్పుల నీళ్ళు తీసుకోవాలి. ఏ కప్పుతోనైతే మనం రవ్వ తీసుకుంటామో ఆ కప్పుతోనే 3 నీళ్ళు తీసుకోవాలి. సన్నవ రవ్వ అయితే 1కి 2 చాలు, దొడ్డు రవ్వ కాబట్టి 3 తీసుకోవాలి. నీళ్ళు మసులుతున్నాయండి, ఈ నీళ్ళల్లో ఇప్పుడు రవ్వ పోసుకుందాము, కలుపుకుందాం. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి, ఇప్పుడు బెల్లం వేసుకుందాము. ఆ 10 నంత మనం బెల్లం వేసి కలుపుకునే వరకు ఉడికిపోతుంటుంది అందులో. మీరు ఎక్కువ సీటు తింటామంటే 1 బాగా వేసుకోవచ్చు, నేను 1కి 1 వేసుకున్నాను. అలాగే ఇలాచి పొడి వేసుకుందామండి కొంచెము. నేను చక్కెర వేసుకున్నా కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నా. కలుపుకుందాం. బెల్లం కరిగి ఇది దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. కొంచెం నెయ్యి వేసుకుందామండి, అడగంటకుంటూ ఉంటుంది నెయ్యి వేసుకుంటే. వేసి కలుపుకుందాం. ఇంకా దగ్గరికి రావాలి ఉడికి, ఇంకా దగ్గరికి కావాలి. ఇది కొంచెం లూజ్ ఉంది, ఇట్లా ఉండదు, గట్టిగా ముద్ద ముద్ద కావాలి. ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని చూసి గట్టి అయింది, దించేసుకుందాం. ఇంకా చల్లారే వరకు గట్టిగా అయిపోతుంది, గిన్నె వేడికే అది అవుతుంది. ఇక దించుకుందాం. ఇక సుజ్జ పూర్ణం చల్లగా అయిందండి, చేసుకుందాం ఇప్పుడు భక్ష్యాలు. ఇంకా ఇది పక్కకు పెట్టేసుకుందాం. పిండి ఇట్లా మెత్తగా కావాలండి భక్ష్యాలకు. ఇంకా పూర్ణం భక్ష్యాలకైతే ఇంకా మెత్తగా ఉండాలి. ఇది చిన్న గిన్నెలకు వేసేసుకుంటున్నా, ఇది పెద్దగా ఉంది బేసను. స్టవ్ ముట్టించి పెంకు పెట్టుకున్నాండి. ఇప్పుడు ఇంకా భక్ష్యం చేసుకుందాం. ఇప్పుడు ఇలాంటి కవర్ తీసుకున్నాండి, తీసుకోవాలి మంచిగా వస్తాయి భక్ష్యాలు ఇట్లాంటి కవర్ మీద. ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకుందాము. మనం ఎంత సైజ్ చేసుకుంటామో ఆ సైజుని బట్టి తీసుకోవాలి. ఎవరిష్టం, కొంతమంది పెద్దగా చేసుకుంటారు, చిన్నగా చేస్తారు. నేనైతే మీడియం సైజ్ చేసుకుంటున్నాను. ఈ పిండిని ఇలా అనుకోవాలి.
కొంచెం చేతులకు నూనె రాసుకోవాలి అంటుకోకుండా. ఇప్పుడు ఇది తీసుకుందాము. ఇది కూడా పూర్ణం ఎలా అయితే ముద్ద వేస్తామో ఇది కూడా అట్లా వేసుకోవాలి. ఎందుకంటే పప్పు తినని వాళ్ళు ఉంటారు కదా, చాలామంది తినకుండా ఉంటారు ఇప్పుడు పప్పు, అందుకొరకు ఇట్లా సజ్జ బూరలు చేస్తారు. మేమైతే గోధుమలు వేయించి ఈసిరి బెల్లం వేసి ఉడకబెట్టి చేసేవాళ్ళు చిన్నప్పుడు. ఎప్పుడు ఎవరు చేస్తారో ఎవరు చేస్తారు. నూనె రాసుకుందాం కవర్కు మంచిగా కొని మళ్ళీ కొంచెం ఈ ముద్ద పెట్టి దీని మీద కూడా కొంచెం నూనె వేసుకుందాము. ఇప్పుడు ఈ కవర్ మడతీసి చేసుకుందాం దీన్ని మనము. ఇట్లా ఇట్లా అంటే సరే వచ్చేస్తుంది, అదే మనం ఏం చేయ అక్కర్లేదు. కొంచెం మందంగానే ఉండాలి ఇవి. పెంకు వేడైందండి, కొంచెం నూనె వేసుకుందాము. నాన్ స్టిక్ అయినా కూడా కొద్దిగా వేసుకోవాలి, ఇంత ఇట్లా అనుకోవాలి నూనె వేసుకొని. ఇప్పుడు బక్షం తీసి వేసుకుందాం ఇట్లా. ఇది రెండో వైపు మళ్ళీ వేసుకుందామండి. దూరగా కాల్చుకోవాలి బక్షం అన్ని వైపులా మంచిగా. కాలిందండి భక్ష్యం తీసుకుందాము. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకుందాము, చక్కగా వస్తాయి ఇవి. అయిపోయినాయండి అన్నీ సజ్జ భక్ష్యాలు. ఎంత బాగా వచ్చినాయో భక్ష్యాలు అయితే చాలా బాగా వచ్చినాయి, బూరెల కంటే బాగా వచ్చినాయి.